హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో జోగిని శిరీష గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి శిరీష గారు. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. జోగినిగా ఎందుకు మారారు మీరు? అంటే జోగిని అంటే ఒక ఆడపిల్లని పుట్టుకతోనే ఒక ఆడపిల్ల పుట్టిందంటే మన వాళ్ళ ఇంటిలో ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత దేవుడికి పెళ్లి చేస్తే, ఒక అమ్మాయిని దేవుడికి పెళ్లి చేస్తే జోగిని అంటారు. ఒక అబ్బాయి ఒక సిజరింగ్ చేసుకున్న తర్వాత జోగిని అంటే అది కాదు. అది ఎప్పుడు మారారు? మీ ఏ వయసులో మారారు? నేను ఒక 11 ఇయర్స్ 10 ఇయర్స్కి నాకు అమ్మవారు వచ్చింది. తర్వాత మా ఇంట్లో ఒప్పుకోలేరు. తర్వాత నేను పూణే వెళ్ళిపోయానండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అప్పుడు చెప్తున్నాను కదా, 10 ఇయర్స్కి అమ్మవారు వచ్చింది నాకు. అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు. తర్వాత బయట నాకు దేవుడు కాదు అని బయట మంత్రగాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు నమ్మలేరు. వాళ్ళు మా వాళ్ళు నమ్మపోయేసరికి, నువ్వు దేవుడు కాదు అట్లా ఇట్లా అనేసరికి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. అమ్మవారు మాయలు చూపెట్టేసింది. తర్వాత నేను బయటకు వెళ్ళిపోయి పూణే ముంబై వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత ఒక మా ఫ్రెండు నన్ను ఆదుకుండు. మా అంటే నాలాగానే ఉంటాడు. మీలాగా తను కూడా నాలాగానే ఉంటాడు తను. అయితే చింటు ఒక తోడ పుట్టిన ఒక తమ్ముడు లాగానో అక్కలాగానో చూసుకుందాను. ఎందుకంటే తను ఏ తింటే నాకు అది పెట్టింది, తను ఎక్కడికి వెళ్తే నన్ను అది అక్కడ తీసుకుపోయింది. ఇప్పటికే మన పని, ఎందుకంటే నా ఇంట్లో కొంచెము నేను వెళ్ళిపోయేసరికి ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. తను అన్నీ నన్ను చూసుకుంది. బడంపేటలో ఉంటుంది చింటు. అయితే అక్కడి నుంచి నేను ఒక చింటు అంటే తను కూడా ట్రాన్సేనా? లేదు, అమ్మవారు వస్తుంది. అయితే శివశక్తి. శివశక్తి అయితే నన్ను చూసుకుంది. ఒక ఇంట్లో వాళ్ళలాగా నన్ను చూసుకుంది. తర్వాత ఒక ఉన్నాను, ఒక 2 ఇయర్స్ ఉన్నాను తన దగ్గర. 2 ఇయర్స్ ఉన్న తర్వాత నేను ఎట్లుంటే కాదు, అయితే నేను సర్జరీ చేయించుకున్నాను. ఒక సర్జరీ చేయించుకొని ఒక 4 ఇయర్స్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమని పిలవాలి? జోగిని, శివశక్తి? శివశక్తి అని పిలవాలి నన్ను. ఒక జోగిని అంటే ఒక పుట్ట ఒక ఆడపిల్లని ఒక అమ్మవారికి పెళ్లి చేస్తే ఆమెని జోగిని అంటారు. అది మమ్మల్ని దేవుడు వస్తుంది కాబట్టి మాకు శివశక్తి అని పిలవాలి. అవునా? అసలు జోగిని అంటే ఎవరు? జోగిని అంటే ఆ అమ్మాయికి చిన్నప్పుడు పెళ్లి చేసిన తర్వాత పెద్ద అయినాక అయితే ఊర్లో వదిలేస్తారండి. ఊరి మీద వదిలేస్తే రాజులు వాళ్ళు ఆమెతోటి గడిపిన తర్వాత ఆమె పుట్టిన పిల్లల్ని గిట్ట మళ్ళీ జోగిని చేస్తారు. ఓకే, జోగినిలనా? ఓకే. ఇప్పుడు రాను రాను అది ఇదైపోయింది, ఖండించబడింది అది. శివశక్తులు అంటే చిన్నప్పుడు దేవుడు వచ్చిన తర్వాత పెద్దగైనాక పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ మళ్ళీ ఇట్లా శివశక్తులు పిల్లల్ని అంటారా? పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా ట్రాన్సే అని విన్నాను. లేదు, ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు చీర బోడం ఎత్తుకున్నప్పుడు చీర కట్టుకుంటారు. మిగతా టైంలో సివిల్లోనే ఉంటారు. పిల్లలు, సంసారం, భార్య, అన్ని ఫ్యామిలీ ఉంటారు శివశక్తులకి. ఓన్లీ ఇట్లా వేషధారణలు వేస్తారా? ఓన్లీ అమ్మవారి రూపము. అమ్మవారు చెప్తుంది నువ్వు నా రూపంలో ఉండాలి, నాలాగా ఉండాలి అన్న వాళ్ళే హెయిర్ పెంచుకోవడం కానీ శారీ కట్టుకోవడం కానీ జరుగుతుంది. ట్రాన్స్ అంటే ఎవరు? ట్రాన్స్జెండర్ అంటే ఒక చిన్నతనం నుంచి హార్మోన్స్ చేంజ్ అయ్యి పెద్దగయ్యాక ఒక నా లైఫ్ ఆడపిల్లలాగా ఉండాలి నేను అన్నట్టుగా ట్రాన్స్జెండర్ ఉంటారు. మీకు మంత్రాలు వస్తాయా, శక్తులు ఉంటాయా? మంత్రాలు అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చిన వాళ్ళకి ఒక బండార్ బొట్ట పెడితే కొంతమందికి బాగా అయిపోతుంది. అంటే మా శక్తి చేయితో, ఎందుకంటే అమ్మవారు మా లోపల ఆవహిస్తుంది కాబట్టి మా చేతితో బండార్ పెట్టిన ఒక నిమ్మకాయలు మంత్ర ఇచ్చి ఇచ్చిన శక్తి అనేది అమ్మవారి శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా అంటే ఇప్పుడు సపోజ్ నా గురించి ఏమైనా అడిగాను అనుకో, చెప్పగలుగుతారా? అంటే అమ్మవారు నా మీదకి వస్తుంది కదా. బోనం ఎత్తుకున్నప్పుడు కాకపోవచ్చు, ఇంకా గుడి లోపల కావచ్చు, అమ్మవారు ఆగించినప్పుడు ఖచ్చితంగా చెప్తుంది అమ్మవారు. జోగినిలకి భవిష్యత్తు ముందే తెలుసుంటుంది అని చెప్తారు కదా, అది నిజమేనా? భవిష్యత్తు అంటే అది అమ్మవారు చెప్తుంటుంది, మనం ఏం చెప్పలేము. అర్థమవుతుంది, మన అమ్మవారు మన ఒంటిలోకి ఆవహించినప్పుడు అమ్మవారు పలికే మాటలు అవి. జోగినిలు పెళ్లి చేసుకుంటారా? జోగినీస్ చెప్పాను కదా ఇందాక, మన ఆడపిల్లల్ని మ్యారేజ్ చేయదు. ఊరి మీద వదిలేస్తే రాజులు ఇంకా
మిగతా వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మళ్ళీ జోగిని చేస్తారు. మొత్తం అదే పద్ధతిలో నడిచేది ఒకప్పుడు. ఇప్పుడు రాను రాను జోగినీలు అనేది ఇది అయిపోయారు. ఓకే, మీరు చేసుకున్నారా పెళ్ళి? నేను పెళ్ళి చేసుకున్నానండి. అంటే పెళ్ళి అంటే మన ఒక అండగా, నాకంటూ ఎవరు లేకపోతే ఒక నాకంటూ బ్యాక్ బోన్గా ఉండడానికి ఒక పర్సన్ ఉన్నాడు. 6 ఇయర్స్ అవుతుంది మాకు. నాకు మంచి చెడు తను చూసుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా తనకి మంచి చెడు? తన నా దగ్గర అమౌంట్ ఉన్నా లేకున్నా నాకు మంచి అయినా చెడు అయినా మా అమ్మ వాళ్ళని కలిపింది కూడా తనే. అవునా, లేకపోతే మీ అమ్మ వాళ్ళు కలవకపోతుంది. ఓకే. నేను సర్జరీ అయినప్పటి నుంచి తనే నన్ను చూసుకున్నాడు. తను బాయ్ కదండి, ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే తన లైఫ్ ఖరాబ్ కావద్దు. ఎందుకంటే తను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. ఎందుకంటే ఒక మన జీవితం ఇలా ఒక ఖరాబ్ అయిపోయింది. తన లైఫ్ ఎందుకు ఇది చేయాలని నేను పెళ్లి చేసుకోమన్నా. తననే చూసుకోండి, నన్ను చూసుకోండి. తనేమన్నారు ఇప్పుడు చేసుకున్నారా? ఇప్పుడు పెళ్ళి, ఇంకొక 1 ఇయర్లో పెళ్ళి. పెళ్ళి చేసుకుంటారు అంటే మిమ్మల్ని కూడా చూసుకుంటారా లేక మిమ్మల్ని వదిలి? లేదు, నన్ను వదిలిపెట్టాడు, చేసుకొని అన్నాడు పెళ్ళి. అయితే నేనే బలవంతం చేసి ఇప్పుడు మాకు ఎలాగో పిల్లలు పుట్టారు, నువ్వు పెళ్ళి చేసుకొని కుటుంబాన్ని ఇది చేసుకోవాలి, పిల్లలు కనాలి, మంచిగా ఉండాలి, మా లైఫ్ ఎలాగో ఆగమైపోయింది అని చెప్పాను.